అగో నారాయణ ఖేడ్కే వంద కోట్ల రూపాయలు యాసంగిలో వంద కోట్ల రూపాయలు వర్షకాలం వస్తాయని మినిస్టర్ హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆయనకు లెక్కలు తెలుసు. జిల్లా మొత్తం మీద హైయెస్ట్ వచ్చేదే నారాయణ ఖేడ్కి అని చెప్తా ఉన్నారు. ఒకప్పుడు ఎక్కడున్నాం నారాయణ ఖేడు, ఎక్కడ గోదావరి, ఎక్కడ మన సింగూరు. బండారు శ్రీనివాసరావు గారని నాతో పాటు వచ్చినారు ఒక సీనియర్ జర్నలిస్ట్ గారు. శ్రీనివాసరావు గారు నేను చూపిస్తా ఉన్నా సార్ ఇక్కడికే వస్తే నీళ్ళంటే అక్కడ గోదావరి, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గోదావరి నుంచి 300 పైచిలుకు కిలోమీటర్లు ప్రయాణం చేసి సింగూరులో నీళ్లు వస్తాయి, లిఫ్ట్ ద్వారా వస్తాయి. ఈ సింగూరు 14 టీఎంసీల నీళ్లు ఉండే వరకు బ్రహ్మాండంగా నీళ్లు గుంజి మన సంగమేశ్వర బసవేశ్వరకు నీళ్లు ఇస్తుంది. పొలాలన్నీ పచ్చబడతాయి, బ్రహ్మాండంగా పైకి పోతాం. ఈ కళ ఈ విధంగా అయిద్దని మనం అనుకున్నామా? మీ అందరి దీవెనతో ఇలా తెలంగాణ అయింది కాబట్టి మనం ఈ సాధ్యం చేసుకోగలిగినాం. నిన్న నేను పోతే మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు, ఉద్ధవ్ థాకరే గారు, సార్ మీ దగ్గర రైతు బంధిస్తున్నారట్రా, రైతు బీమా ఇస్తున్నారట్రా, బార్డర్ మీద రైతులు మమ్మల్ని సావగొడుతున్నారు, జర ఎప్పుడు ఎట్లా ఇస్తున్నారో మేము కూడా అదే పద్ధతిలో ఇస్తామని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. తెలంగాణలో జరిగే పనులు దేశవ్యాప్తంగా జరగాలని దేశం కోరుతా ఉంది. దేశం కూడా బాగుండవలసిన అక్కర ఉన్నది, దేశం గురించి మనం కూడా కొట్లాడవలసిన అక్కర ఉన్నది. ఇంకింత మనం పైకి పోయే అవకాశం ఉంటుంది, బంగారు తునుకలాంటి తెలంగాణ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది, భారతదేశం కూడా గొప్పగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈ మధ్యనే మీరందరూ చూస్తూ ఉన్నారు పేపర్లలో టీవీలలో, నేను జాతీయ రాజకీయాల్లో కూడా పోయి మాట్లాడుతూ ఉన్నాను, పనిచేస్తూ ఉన్నాను. పోదామా జాతీయ రాజకీయాలలో, వినబడతలేదు, కొట్లాడదామా, ఏమమ్మా పోదామా, ఢిల్లీ దాకా కొట్లాడదామా, భారతదేశాన్ని బాగు చేద్దామా. ఎట్లయితే తెలంగాణ బాగు చేసుకున్నామో అదే పద్ధతిలో ఇలా భారతదేశ రాజకీయాలలో కూడా మనం ప్రముఖ పాత్ర పోషించాలి. తప్పకుండా ఈ దేశాన్ని అమెరికా కంటే గొప్ప దేశంగా తయారు చేసే విధంగా ముందుకు పోవాలి. మనం అమెరికాకు పోవడం కాదు, ఇతర దేశాలే వీసాలు తీసుకొని భారతదేశానికి వచ్చేటువంటి పరిస్థితి చేసేంత గొప్ప సంపద, గొప్ప వనరులు, గొప్ప యువశక్తి ఈ దేశంలో ఉన్నది. కాబట్టి నేను పోరాటానికి బయలుదేరినాను. మీ అందరి దీవెన ఇదే విధంగా ఉండాలి. బంగారు తెలంగాణ ఎట్లా తయారు చేసుకున్నామో బంగారు భారతదేశం కూడా అట్లే తయారు చేసుకుంటామని నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ విధంగా ముందు పోయే క్రమంలో మరొక్కసారి ఇక్కడ మీ ఎమ్మెల్యేలను, మీ మంత్రి గారిని, మీ జిల్లా పార్టీ అధ్యక్షుల వారిని, మీ అందరినీ కూడా నారాయణఖేడ్, జైరాబాద్, అందోల్, సంగారెడ్డి ప్రాంత రైతులను, ఈ ప్రాంత ప్రజలను హృదయపూర్వకంగా మనసారా అభినందిస్తూ ఈ సంగమేశ్వర బసవేశ్వర పథకం వీలైనంత తొందరగా కంప్లీట్ కావాలని, ఈ ఏరియా అంతా కూడా సస్యశ్యామలమై మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు దేవుని దయ వల్ల సుఖంగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, ధన్యవాదాలు.